మిత్రులారా, 50,000 మంది కార్మిక కుటుంబాలకు అండగా నిలబడడానికి అతిరథ మహారథులందరూ కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రైటిస్టులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, మా ఆప్త మిత్రులైన ఎంఆర్పిఎస్ సోదరులు కావచ్చు, దండోర సంఘాలు కావచ్చు, గిరిజన సోదరులు కావచ్చు, తుడుం దెబ్బ కావచ్చు, అడవి బిడ్డలు కావచ్చు, సకల జనులు 4 కోట్ల తెలంగాణ బిడ్డల వారధులు సారథులు అందరూ ఆర్టీసీ సమ్మెకు అండగా నిలబడడానికి ఇక్కడికి వచ్చి మీకందరికి అండగా నిలబడి మీ ఉద్యమంలో భాగస్వాములు అవ్వడానికి వచ్చిన అందరికీ మీ తరఫున నేను వాళ్ళందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా. మిత్రులారా, తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కదిలింది ఇది 2వసారి. మొట్టమొదట సోదర అయ్యా పోనీ దాని మీద వచ్చి మిత్రులారా, తెలంగాణ సమాజం అంతా ఈ 6 సంవత్సరాలలో కదిలింది, ఇది 2వసారి. నేను గుర్తు చేయదలుచుకుని ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ వచ్చిన సోదరులకు, తెలంగాణ వచ్చిన తర్వాత మాదిగ బిడ్డలకు దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతుందని, ఏబిసిడి వర్గీకరణ జరగాలని జంతర్ మంతర్ దగ్గర దీక్షలు చేసి ధర్నాలు చేసిన తర్వాత సోదరుడు మందకృష్ణ మాదిగ గారు ఆ రోజు నేను అక్కడికి వెళ్తే అన్న ఏం చేయాలా అన్నాడు. నేను ఒక మాట చెప్పిన, ఆనాడు కృష్ణన్నతో మేము మాట్లాడుకున్నప్పుడు ఒక చర్చ వచ్చింది, తెలంగాణ సమాజం సంక్షేమ పథకాల కోసమో లేకపోతే అభివృద్ధి ఫలాల కోసమో తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా పోరాటం చేయలే, తెలంగాణ సమాజం స్వేచ్ఛ కోసం పోరాటం చేసింది, తెలంగాణ సమాజం నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఏ స్వేచ్ఛకు అనుకూలంగా, ఏ నిర్బంధాలకు వ్యతిరేకంగా, ఏ దొరల గడీల ముందల నీ బాంచం దొర అనే బతుకులకు వ్యతిరేకంగా గలం విప్పిందో, గచ్చగట్టిందో, పోరాటం చేసిందో, తుపాకీ తూటాలకు నేలకు ఒరిగిన తెలంగాణ బిడ్డలు మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక కుటుంబ చేతిలో బందీ అయి బానిసలుగా బతకాల్సి వచ్చిన సందర్భంలో ఈ బానిస సంకెళ్ళం దించడానికి కృష్ణన్న నువ్వు నడుం బిగించి ఒక పిలుపువు, ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా కదులుతుంది, పరేడ్ గ్రౌండ్ లో కదం దొక్కుతుంది అని చెప్పి ఆ రోజు కృష్ణన్నతో అంటే, కృష్ణన్న జరుగుతుందా అని అడిగాడు. అన్నా నువ్వు పిలుపువు, జరగకపోతే నా మాట చూడు అన్న. మంద కృష్ణన్న పిలిపించండు ధర్మయుద్ధం అని ప్రకటించాడు. ధర్మయుద్ధం ప్రకటించిన రోజు సభకు 2 రోజుల ముందు నోట్ల రద్దు జరిగింది. నోట్లు లేకపోయినా ఉపాధి హామీ కూలీలతో సహా తమ బిడ్డలకు బడికి కట్టాల్సిన ఫీజుల పైసలు పెట్టుకొని లక్షల మంది ఆనాడు పరేడ్ గ్రౌండ్ లో కదం దొక్కిండ్రు. ఆ తర్వాత మళ్ళా ఆ స్థాయిలో 1,000 మంది, 1,000 కుటుంబాలు, ఇలా లక్షల మంది తెలంగాణ బిడ్డలు మళ్ళీ ఆర్టీసీ సమ్మెకు అనుకూలంగా ఇవాళ తెలంగాణ సమాజం నడుం బిగించింది. 24 గంటలు కూడా గడవలే కోర్టు మీకు అనుమతి ఇచ్చి, నిన్న సాయంత్రం 7-8 గంటలకు కోర్టు మీకు అనుమతిస్తే తెల్లారకల్లా మారుమూల నుంచి తండాలలో, గూడాలలో, ఖమ్మం అడవుల్లో, అచ్చంపేట అడవుల్లో ఉండే ఆర్టీసీ బిడ్డలందరూ రెక్కలు కట్టుకొని పేదోడి వాహనమైన ఎర్ర బస్సు బందున్నా రెక్కలు కట్టుకొని ఇన్ని 1,000 కుటుంబాలు సరూర్ నగర్ గ్రౌండ్ లో కదం దొక్కిండ్రంటే ఇది తెలంగాణ బిడ్డల పోరాటానికి ఇదొక స్ఫూర్తి అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మిత్రులారా,
ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇవాళ మూడు అంశాలు ప్రధానంగా చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఒకటి, ఆర్టీసీ యొక్క సమస్యల పరిష్కారం. రెండు, ఈ ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం వైఖరి. మూడు, ఇవాళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలనే సమస్య వచ్చినప్పుడు ఇది అసాధ్యమని చంద్రశేఖర్ రావు గారు అంటారు. నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారిని టీఆర్ఎస్ వాళ్ళని, నిన్న మొన్న కొంతమంది మంత్రులు మాట్లాడారు, సరే కోరుతూ మీరు ఏమనొద్దు ఏం మాట్లాడొద్దు అన్నారు, కానీ నేను అడుగుతున్నా, నేను అనదలుచుకున్నా. ఎర్రబెల్లి అనే ఊసలు వెళ్ళి మాట్లాడిండు, ఎక్కడైనా మా ఎజెండాలో ఉందా? కేసీఆర్ గారు మాట్లాడిండ్రు, మా ఎజెండాలో ఉందా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని. నేను అడుగుతున్న సూటిగా ఈ వేల కుటుంబాల కార్మికుల సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు మీరు అన్నారు కదా 30% బస్సులు అద్దెకు తీసుకుంటాం, 20% ప్రైవేటీకరణ చేస్తాం, 50% మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఆర్టీసీ నడుపుతుందని. నీ ఎన్నికల మేనిఫెస్టోలో 20% మెగా కృష్ణారెడ్డికి అమ్ముతాను, 30% ప్రైవేట్ వాళ్ళ దగ్గర అద్దెకు తీసుకుంటాను, నీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉందా? నీ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రైవేటిజం, నీ ఎన్నికల మేనిఫెస్టోలో లేని అద్దె బస్సులు, నీ ఎన్నికల మేనిఫెస్టోలో లేని డీజిల్ మీద 27.5% వ్యాట్ వసూలు, ఇవాళ నీ ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా ఆర్టీసీ సంస్థ నడ్డి విరగొట్టడానికి నువ్వు నిర్ణయాలు ఎట్లా తీసుకుంటున్నావు అని చెప్పి నేను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, మీ తరఫున, కార్మిక లోకం తరఫున. ఇవాళ నీ మేనిఫెస్టోలో లేని తెలంగాణ ఉద్యమంలో కానీ ఎన్నికల సందర్భంలో కానీ నువ్వు కానీ నీ అల్లుడు కానీ నీ కొడుకు కానీ నీ బిడ్డ కానీ మంత్రులు అవుతారు, ఎంపీలు అవుతారు, రాజ్యసభ తీసుకుంటారు, ముఖ్యమంత్రి అవుతారని చెప్పి తెలంగాణ ఉద్యమంలో కానీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాడిని నేను అడుగుతున్నా. ఇవాళ నీ కుటుంబానికి వస్తే, నీ దోపిడీకి అవసరమైతే, నీ వ్యాపార లాభాల కోసం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టని విషయాలన్నీ ఇవాళ అమలు చేస్తున్నావు కదా, మరి ఇవాళ వేల కుటుంబాలు, లక్షలు కేటీఆర్ జిఎంఆర్ సంస్థతో మాట్లాడుకొని 1% పన్ను వసూలు చేస్తుండే ఇవాళ విమానాల ఇంధనానికి. ధనవంతులు శ్రీమంతులు విలాసవంతమైన జీవితం గడిపే వాళ్ళు తిరిగే విమానాలలో పోసే పెట్రోల్ కేమో వ్యాట్ 1% వసూలు చేస్తుండు, పేదోడు తిరిగే ఎర్ర బస్సుకేమో 27.5% వసూలు చేస్తుండు. 27.5% డీజిల్ మీద వసూలు చేయడంతో ఆర్టీసీ మీద 700 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. అక్కడ జిఎంఆర్ సమస్యకేమో 1% పన్ను వసూలు చేసినందుకు 500 కోట్ల రూపాయల లాభం జరుగుతుంది. ఇవాళ మీరు కొనుగోలు చేసే స్పేర్ పార్ట్స్ మీద పన్నుల రూపంలో 100-150 కోట్లు వసూలు చేస్తారు. అదేవిధంగా టోల్ గేట్ల దగ్గర మీ దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తారు. ఇవాళ మీరు కష్టపడి పేదోళ్ళకు సేవ చేస్తే మీ బస్సులలో ప్రభుత్వం 18 రకాల ఉచిత బస్ పాసులు ఇచ్చింది. అది విద్యార్థులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, 18 రకాల బస్ పాసులు ప్రభుత్వం ఉచితంగా ఇస్తే దాని పన్నులు చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ పాసుల బిల్లులు మీకు చెల్లించకపోవడంతో 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీకు బకాయిలు పడ్డది. అంటే ఇవాళ మీ ఆస్తులు, 1000 కోట్ల రూపాయలు ఉండే ఆస్తులు, 135 స్థలాలను ప్రైవేట్ వాళ్లకు కట్టబెట్టి 100 కోట్ల రూపాయలు వాటికి కిరాయిలు వస్తుంటే పెట్రోల్ బంకులు కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్లు కావచ్చు, ఆర్టీసీకి చెందాల్సిన కోట్ల రూపాయల పన్నులు దళారులుగా మారి కేసీఆర్ బంధువులు దోసుకుంటున్నారు. అంటే ఇవాళ ఆర్టీసీ నష్టానికి డీజిల్ మీద వ్యాట్ కావచ్చు, లేకపోతే బస్ పాసుల సొమ్ము కావచ్చు, లేకపోతే మీ ఆస్తులు ఇతరులకు కిరాయిలకిచ్చి వసూలు చేసుకుంటున్న పన్నులు కావచ్చు, ఇవన్నీ ఇవాళ రాష్ట్రంలో ఆర్టీసీని దివాల వైపు నడిపిస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు కోర్టులకు మాట చెప్పిండ్రు, ఈ ఆర్టీసీ మొత్తం బకాయిలు చెల్లించమంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఉంది, ఇంకా విభజన జరగలేదు ఆస్తులు అని. 42% తెలంగాణకు, 58% ఆంధ్రప్రదేశ్ కానీ,
ఆర్టీసీ విభజన జరిగినప్పుడు, ఆస్తుల పంపకాలు జరిగినప్పుడు ఆర్టీసీ ఈరోజు ప్రభుత్వంలో విలీనంలో ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న నిర్ణయం తెలంగాణలో కూడా చెల్లుబాటు అవుతుంది. ఆస్తులు అప్పులు పంపకాలు జరిగినప్పుడు సమస్త ఒక్కటే. ఆస్తుల అప్పులు పంపనప్పుడు పంపకాలు జరిగినప్పుడు తండ్రి కొడుకులు గాని అన్నదమ్ములు గాని ఆస్తులు పంచుకోనప్పుడు ఒకటే కుటుంబం, ఒకటే కుటుంబం అన్నప్పుడు నిర్ణయం ఒక్కటే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కానీ తెలంగాణ ఆర్టీసీ కానీ ఆస్తుల అప్పులు పంచుకోనంత కాలం ఒక్కటే సంస్థ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో విలీన నిర్ణయం తీసుకుంటే అది తెలంగాణలో కూడా అమలు చేసి తీరవలసిందే. కార్మిక సోదరులారా, మీ న్యాయమైన కోరికకు, మీ పోరాటానికి తెలంగాణ సమాజం మొత్తం మీకు అండగా నిలబడుతుంది. ఇవాళ మీరెవరు ఆత్మహత్యలు చేసుకోకండి, నిలబడి కొట్లాడండి, బరిలో నిలబడి గీత గీసి కొట్లాడండి. మేము అండగా ఉంటాం, మేము తోడుంటాం, మీ పోరాటంలో మేముంటాం. నీకు తెలుసు 21 నాడు కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడని 3,000 మంది వచ్చింది. నా ఇంటి చుట్టూ పోలీసు పహారాలు పెట్టిండు, కానీ చనిపోతున్న కార్మికులను చూసి ఎట్టి పరిస్థితుల ప్రగతి భవన్ కోటను కొట్టాల్సిందే అన్నాం. 12 గంటలకు కొడతామని చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిత్త మధ్యాహ్నం ఎర్ర జెండకు 12 గంటలకు ప్రగతి భవన్ కోటను కొట్టినాం. అక్కడనే చెప్పినాం, బిడ్డా తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తే 4 కోట్ల ప్రజలు తలా ఒక్క ఇటుక బీకపోతే నీ ప్రగతి భవన్ నేల మట్టం అవుతుందని చెప్పినాం. అక్కడ ఇవాళ ఈ కార్మికుల కండగా ఉంటాం, కలిసికట్టుగా కొట్లాడదాం, మీ సమస్యల పరిష్కారం కోసం మేమందరం అండగా ఉంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. కార్మికుల ఐక్యత. ప్రగతి భవన్ లో వండుకున్న ఆయన గుండెలు ఎదరాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ధన్యవాదాలు సోదరులారా.